హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు ప్రధానంగా అయితే ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అగ్రరాజ్య అత్యున్నత సైన్స్ పురస్కారాలని చెప్పి మనకు రావడం జరిగింది. మనకు శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యున్నత పురస్కారాలతో గౌరవించారు. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుతో ప్రొఫెసర్ అశోక్ గాడ్గిల్ను బైడెన్ సత్కరించారు. గాడ్గిల్ ప్రస్తుతం యూసీ బెర్క్లీ విశ్వవిద్యాలయంలో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో పదవి విరమణ చేసిన అనంతరం కూడా ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. చవకగా సురక్షిత తాగునీరును ఉత్పత్తి చేయడం మరియు విద్యుత్తును ఆదా చేసే స్టవ్లు, బల్బుల రూపకల్పనను ఆయన విశేష కృషి చేశారు. బాంబే విశ్వవిద్యాలయం ఐఐటి కాన్పూర్ నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన గాడ్గిల్ యూసీ బెర్క్లీ నుంచి పిహెచ్డీ పట్ట పొందారు. ఆయన పరిశోధనా ఫలాలు 10 కోట్లకు పైగా ప్రజలకు మేలు చేశాయని చెప్పి వైట్ హౌస్ పేర్కొనడం జరిగింది. మరొక శాస్త్రవేత్త గురించి చూసుకుంటే మరో భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రా సురేష్కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం లభించింది. భారత్లో జన్మించిన సురేష్ 25 ఏళ్ళు వచ్చేటప్పటికే మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, మాస్టర్స్, పిహెచ్డీలను పూర్తి చేశారు. అనంతరం 1956లో అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరి 10 ఏళ్లకే నేషనల్ సైన్స్ ఫౌండేషన్కు డైరెక్టర్గా నియమితులయ్యారు. తద్వారా ఆ పదవి చేపట్టిన తొలి ఆసియన్ అమెరికన్గా రికార్డులకు ఎక్కారు. మెటీరియల్ సైన్స్లో ఆయన చేసిన కృషికి గాను నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అగ్రరాజ్య అత్యున్నత సైన్స్ పురస్కారాలకు సంబంధించి కొంత సమాచారం. ఇందులో ప్రధానంగా అయితే అశోక్ గాడ్గిల్ అండ్ సుబ్రా సురేష్కు అవార్డు రావడం జరిగింది. మరొక పాయింట్ చూసుకుంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ అని చెప్పి రావడం జరిగింది. అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ భావిస్తుంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేర్పుల కోసం ఎన్సీఆర్టీ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్పర్సన్ సి ఇజాక్ మాట్లాడుతూ ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసిందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఎన్సీఆర్టీ చైర్మన్ దినేష్ సక్లాని దీనిపై ఇంక ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనకు ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ గురించి కొంత సమాచారం. ప్రధానంగా మరో వార్త చూసుకుంటే ఇస్రో చైర్మన్ ఆత్మకథ అని చెప్పి రావడం జరిగింది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆత్మకథ రాశారు. నిలువుకుడీచా సింహగల్, వెన్నెల గ్రోలిన సింహాలు అనే పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్టు ఆయన వెల్లడించారు. ఇది ఎస్ సోమనాథన్కి సంబంధించి కొంత ఆత్మకథ రానుంది. సో దాని యొక్క పేరైతే నిల్వకుడిచ్చా సింహగల్, తెలుగులో మాత్రం వెన్నెల గ్రోలిన సింహాలని చెప్పి రావడం జరుగుతుంది. జమిలీ ఎన్నికలు కోవింద్తో లా కమిషన్ భేటీ అని చెప్పి రావడం జరిగింది. ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అంశంపై ఏర్పడిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీతో కేంద్ర లా కమిషన్ బుధవారం భేటీ అయింది. లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలు తదితరాలతో కూడిన రోడ్ మ్యాప్ను కమిటీ ముందు ఉంచింది. ఇది మనకు లా కమిషన్ అయితే జమిలీ ఎన్నికల చైర్మన్ కోవింద్తో అయితే భేటీ జరిగింది. ఈ పాయింట్ గురించి చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు జమిలీ ఎన్నికల గురించి కొంత ఐడియా ఉండాలని చెప్పి మీకు కరెంట్ అఫైర్లో భాగంగా చెప్పడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే ఈసీ జాతీయ ఐకాన్గా న్యూటన్ ఫేమ్ రాజ్కుమార్ రావు అని చెప్పి రావడం జరిగింది. హిందీ చిత్రం న్యూటన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న నటుడు రాజ్కుమార్ రావును ఎన్నికల సంఘం ఈసీ జాతీయ ఐకాన్గా నియమించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డు పొందిన ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 90వ ఆస్కార్ అవార్డుల ఎంపికకు కూడా నామినేషన్ అయితే కావడం జరిగింది. గతంలో ప్రముఖ నటులు పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, మేరీ కోమ్ తదితరులు ఈసీ జాతీయ ఐకాన్గా వ్యవహరించారు. ఇప్పుడైతే రాజ్కుమార్ రావును నియమించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సంబంధించి మరికొన్ని పాయింట్లు చూసుకుంటే I2U2 అంతర్జాతీయ కూటమి తాజాగా ఓ వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కూటమిలోని 4 సభ్య దేశాలు ఏవి అని చెప్పి ఇవ్వడం జరిగింది. భారత్, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ ఈ 4 దేశాలు అయితే కూటమికి ఏర్పడడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన ఆయుధాన్ని వెనక్కి తీసుకురావడానికి లండన్లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకైతే ఇది మహారాష్ట్ర. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 2 దఫాలుగా జరిగిన కులగణన గణాంకాలను విడుదల చేసిందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది బీహారు. మరో పాయింట్ చూసుకుంటే
భారత క్రికెట్ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి 23 అక్టోబర్ 2023 మరణించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన ఈయన భారత్ తరఫున 60 టెస్ట్ మ్యాచ్లు ఆడి 266 వికెట్లు తీశారు. బేడి 1975 నుంచి 1979 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించారు. ఇతను 1946లో అమృత్సర్లో జన్మించారు. ఇది మనకు బిషన్ సింగ్ బేడి గురించి కొంత సమాచారం. మరో పాయింట్ చూసుకుంటే భారత మహిళా క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా అమోల్ మజుందార్, దేశవాళీ దిగ్గజం ముంబై జట్టు మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ను భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా నియమించారు. ఇది భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా అమోల్ మజుందార్ గురించి కొంత సమాచారం. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సమాచారం చూస్తే టెక్నికల్ అసిస్టెంటు అండ్ టెక్నీషియన్లకు సంబంధించి డెహ్రాడూన్లోని సిఎస్ఆర్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 9 నవంబర్ వరకు ఇవ్వడం జరిగింది. మనకు దీని గురించి సమాచారం అయితే కొంత ఇక్కడ చూసుకోవచ్చు, వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంటు టెక్నీషియన్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 9 నవంబర్ వరకు అయితే ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడవచ్చు, లేదంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. మరొక పాయింట్ చూసుకుంటే రాడో ప్రచారకర్తగా కత్రినా కైఫ్. స్విట్జర్లాండ్కు చెందిన చేతి గడియారాల ప్రముఖ సంస్థ రాడో తన అంతర్జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ను నియమించుకుంది. ఇది రాడో ప్రచారకర్తగా కత్రినా కైఫ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని పాయింట్లు చూసుకుంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 5 నవంబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం అయితే మనకి ఇక్కడ వీడియో పాజ్ చూసుకోవచ్చు, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి దేశవ్యాప్తంగా 436 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15 నవంబర్ వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వీడియో పాజ్ చేసి కూడా కొంత సమాచారం చూసుకోవచ్చు. ఐఓసీఎల్లో 1720 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 నవంబర్ వరకు ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ ioclcom కూడా చెక్ చేసుకోవచ్చు. సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ స్కీమ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు ఈ స్కాలర్షిప్ అయితే అందించడం జరుగుతుంది. ఇందులో 50% మహిళలకు కేటాయించారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31 డిసెంబర్ వరకు అయితే ఉంది. సో అఫీషియల్ వెబ్సైటు scholarships.gov.in లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.